ఎంజెస్కి స్వాగతం. నేను రేవతి. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యుడు పోపొప్పు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు పూజించే సంప్రదాయానికి అందరూ ముందుకు రావాలని కోరారు. పెరవలి మండలం పరిధిలో పిట్టల వేమవరం, అన్నవరపాడు, ఖండవల్లి, మల్లేశ్వరం గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తమకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని, జేడీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సహజంగా ప్రతి సంవత్సరం ఈ పాటికి రైతులు ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. కానీ ఈ సంవత్సరం వానలు పడకపోవడం ఏరువాక పౌర్ణమి ఆలస్యం అవుతుందని అన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఋతుపవనాలు రాక ఆలస్యమైందని అన్నారు. అన్నవరపాడు, వెస్ట్ గోదావరి. మేము వెస్ట్ గోదావరి జేడీ ఫౌండేషన్ తరఫున మేము సభ్యులం. మా జేడీ ఫౌండేషన్ ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోనూ మా జేడీ ఫౌండేషన్ టీమ్ చేస్తున్నారు. అదేవిధంగా మా వెస్ట్ గోదావరిలో మా అన్నవరపాడులో మేము కూడా చేసాము. రైతులు జేడీ ఫౌండేషన్ ఎప్పుడు రైతులను గుర్తిస్తుంది. ఆ ఉద్దేశంతో రైతులకి సపోర్ట్గా మేము ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఎవరు చేసి ఉండకపోవచ్చు. మా జేడీ ఫౌండేషన్ మొదటిసారి అన్ని జిల్లాల్లోనూ మా జేడీ ఫౌండేషన్ చేసింది. రైతులకి సపోర్ట్గా ఈ కార్యక్రమాన్ని కేవలం మేము చేసిన రైతులకు సపోర్ట్గా, అంటే ఈ జేడీ ఫౌండేషన్ అలాగే ప్రజలు మమ్మల్ని గుర్తించారు రైతుగా ఈసారి అలాగే సన్మాన కార్యక్రమానికి అని రైతులను కూడా ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా నాలుగు గ్రామాల రైతులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. మా జేడీ ఫౌండేషన్ ఆదేశాలు ప్రకారం మేము ఇక్కడ చేసాము. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని మా జేడీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం మీద రైతులకు సపోర్ట్గా నిలిచాము. రైతులకి ఇక్కడ నుంచి ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో జేడీ ఫౌండేషన్ ముందరుంటుంది రైతులకి ఏ సమస్య. అలాగే ఇక్కడ పక్క గ్రామాలు కూడా మా జేడీ లక్ష్మీనాథ్ గారు తిరిగారు. అదేవిధంగా ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఆయన కూడా రైతుల సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా ఆయన మొదట ముందుకు వస్తారు. ఆ ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేశారు. నా పేరు ఆకులు సత్యనారాయణ, అన్నవరపాడు అండి, సర్వనామంలో అన్నవరపాడు. మేము జేడీ ఫౌండేషన్లో మమ్మల్ని రైతు అంటూ ఒక రిజిస్ట్రేషన్ పెట్టి ఒక గుర్తింపులో పెట్టుకుని మమ్మల్ని ఎలాగ సన్మానం చేయటం, మేము మొట్టమొదటిసారి నాకు 48 సంవత్సరాల వయసు అండి, ఈ వయసులో ఈ సన్మానం చేయటం ఎంతో గొప్ప. అదే తదుపరి ఎవరు సీఎం చేసినా ఎవరు చేసినా మేము కోరుకునేదల్లా రైతుని ఈ జేడీ ఫౌండేషన్ డెవలప్మెంట్ చేసి ఇలాగే ప్రతి ఒక్క రైతుకి కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.